మీరే వస్తుంటారా? మమ్మల్ని రమ్మంటారా? మీరే వస్తుంటారా? మమ్మల్ని రమ్మంటారా? మీరే వస్తుంటారా? రాత్రి అనక పగలనకుండా కష్టపడుతున్నాము, అర్హులైన వాళ్ళకి ఏమన్నా జాబ్ ఇస్తామని చెప్పి అన్నారు. మేము 800 చిల్లర మంది ఉన్నాం మా జిల్లా లెవెల్లోనే. ఇవరకు పిఆర్సీ ప్రకటిస్తామని చెప్పి ఆశాలకుడు అని చెప్పి చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఇవరకు కూడా జీతాలు పెంచిన జీతాలు లేరు, ఉన్న జీతాలు లేవు, మాకు ఫిక్స్ సాలరీ అనేదే కూడా లేదు. కేసులను బట్టి అని అంటే ఒక నెలలో ఉంటాయి, ఒక నెలలో ఉండవు. రాత్రి అనక పగలనకుండా కేసులను బట్టి తీసుకుపోతున్నాం. ఫీవర్ సర్వేలు అని చెప్పి ఇవరకు 5వ విడత కూడా అయిపోయింది మాది. ఇవరకు ఎలాంటి జీతాలు కానీ ఎలాంటి టీఏడీఎలు కానీ ఏమీ మాకు అందడం లేదు. ఇట్లా అయితే కుదరదండి, రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది కాబట్టి ఖచ్చితంగా మేము హైదరాబాద్ దాకా పోయినా కానీ ఇంతకుముందు ప్రగతి భవన్లో ఏం చెప్పిందో కేసీఆర్ గారు అదే మాకు కావాలి అని చెప్పి మేము కోరుకుంటున్నామండి. అర్హులైన వారికి ఏనాంలకు జిల్లాల వల్ల ముగ్గురికి ఇచ్చిండండి. ఏనాంలకు మేము ఉన్నది 80 మంది అయితే అర్హులైన వాళ్లకు ముగ్గురికి ఏనాం ఇస్తే మిగతా వాళ్ళు ఎటు పోతారండి చెప్పండి. మేము ఏనాం చేసి కష్టపడి కరోనా కాలంలో రాత్రి అనక పగలనకుంటే ఇంటి వాళ్లకు పిల్లలకు దూరం ఉంటే పనిచేస్తున్నామండి. అయినా మాకు జాబ్లు ఇయ్యాక వేరే వాళ్ళకి ఇస్తే మేమేమేమంది కావాలండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది అన్యాయం. మీకు అర్హులైన వాళ్ళకు ఏనాం జాబ్ ఇస్తామన్నారు, మీకు గుర్తు ఆశాలకు గుర్తించి పిఆర్సీ ఇస్తామన్నారు, ఫిక్స్ సాలరీ లేదు. పిఆర్సీ ఎట్లా ఇస్తారు మాకు? వెంటనే ఫిక్స్ సాలరీ కావాలి ఖచ్చితంగా. ఈరోజు ప్రజావాణి ముందు సిఐటి ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు అట్లాగే గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే గత మార్చి అసెంబ్లీలో కేసీఆర్ చెప్పుకొచ్చిండో 22వ తారీఖు నాడు ఆశ వర్కర్లకు, అంగన్వాడీ వాళ్లకు, హోంగార్డు వాళ్లకు, అట్లాగే గ్రామ పంచాయతీలో బీఆర్ఏ వాళ్లకు, కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసిన కార్మికులందరికీ 11వ పిఆర్సీలో 30% వర్తిస్తాయని చెప్పారు. సంతోషం, అందరం సంతోషం పడ్డాం. ఏంటంటే మేము అనుకున్నాం ఒకటే, 11వ పిఆర్సీ ఎట్లా ఇస్తారని అప్పుడే అడగడం జరిగింది. ఈ 11వ పిఆర్సీ ఏంటంటే కనీసం వేతనం పెంచి తర్వాత 11వ పిఆర్సీ వర్తించాలని ఆ రోజు సిఐటిగా రాష్ట్ర కమిటీ అడగడం జరిగింది. అట్లాగే మేము ఈరోజు మా తోటి మిత్రులు అంగన్వాడీ టీచర్ల వాళ్లకు 30% వర్తించారు. అట్లాగే ఇలా కనీసం ఆశ వర్కర్లు ముందు ఉండి, అంటే కరోనా సందర్భంలో ముందు ఉండి పనిచేసారు. అట్లాగే గ్రామ పంచాయతీ కార్మికులు ముందుండి సఫాయి చేసారు. ఇలా కుక్క చనిపోయినా, నక్క చనిపోయినా, లేదా పంది చనిపోయినా ఎవరు పనిచేశారు అంటే గ్రామ పంచాయతీ వాళ్ళు ముందు ఉండి పనిచేశారు. అట్లాగే ఇలా రోగు ఎంతమంది ఉన్నారు గ్రామంలో, ఎంతమంది టీబీ కానీ అట్లాగే ఎడ్సీ ఎంతమంది ఉన్నారని ఇలా రిపోర్ట్ ఇవ్వడం, ఇలా ఆశ వర్కర్లు చేయడం జరిగింది. కానీ కనీసం ఇలా ప్రభుత్వం ఆశ వర్కర్ల మీద కావచ్చు, గ్రామ పంచాయతీల మీద కావచ్చు కంకారం లేదని ఇలా మేము ఇలా అడగ తెలుసుకున్నాము. అట్లాగే కలెక్టర్ను ఒకటి వినతిపత్రం రూపంగా ఇవ్వడానికి అనుకున్నాను, చేయడానికి జరుగుతున్నది. అందుకే రానున్న కాలంలో ఖచ్చితంగా పిఆర్సీ వర్తించాలి. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఇక్కడ కాదు, హైదరాబాద్ పిలుపు ఇవ్వడం జరుగుతుంది మా రాష్ట్ర కమిటీ. తప్పకుండా తక్షణమే ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సిఐటి జిల్లా కార్యదర్శిని తిరుపతి అనమాట.
ఆశ వర్కర్లు పదకొండు పిఆర్సీ గ్రామం అంటే అంగన్వాడీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలా కొన్ని ఆశ వర్కర్లు వాళ్ళు కనీసం వేతన ఇవ్వాలని రెండు వందల ఇరవై ఆరు జీవం మన ఏంటంటే ఈ స్కూల్లో పనిచేసింది కదా, కొన్ని కావాలి కదా, పదకొండు పిఆర్సీ